अस्सलाम वालेकुम, मैं हूं लतीफ़ कामरान अंसारी। आप देख रहे हैं हुसामी न्यूज़। आइए देखते हैं आज की अहम खबर। हेलो फ्रेंड्स, अगर आपने लाइक शेयर कमेंट सब्सक्राइब नहीं किया है तो प्लीज़ सब्सक्राइब करें और ढेर सारे लाइक दीजिए। और हाँ, बेल आइकन ज़रूर दबाइएगा, क्योंकि इसी तरीके की खबरें हुसामी न्यूज़ लाता रहेगा। शमशाबाद इंटरनेशनल एयरपोर्ट काटेदन ब्रिज के पास आज दिन के उजाले में रोड पर एक चीता नजर आया है, जिससे आवाम में खौफ का माहौल देखने में आया। फौरी जंगलात और जू के हुक्काम को तलब कर लिया गया। समझा जा रहा है कि ये चीता जख्मी है। ये बताया भी गया है कि इस चीता ने एक शख्स पर भी हमला किया है, लेकिन अब तक इस बात की सदाकत नहीं हुई है। नाजरीन, वाजह रहे कि हैदराबाद में लॉकडाउन के चलते कल से गोलकुंडा के इलाके में एक चीता जैसा जानवर, जो देखे जाने की अफवाह आम होने के दौरान ही ये वाकया पेश आया है, जो खुद एक अपने अंदर तशवीश की बात है। मैं मोहम्मद हारून, हुसामी न्यूज। घोसड़ा निकाल रहा रे। केड़ा केड़ा अग्रो बने बस सॉरी जब तड़ी का माल आई थी इनको रे चलो रोज क्लाइमैक्स आई तो करो जो मतलब मिलता है ये बच्चा नालक सोल ऐसा ना मुद्दे ना चिंता को అన్న కొంచెం నేను అటువంటి డ్యామేజ్ కామ్గా ఉంచాం అనుకోండి అది సాయంత్రం వరకు పట్టడం ఈవినింగ్ కూడా అది డైవర్ట్ కావడానికి కూడా అవకాశం ఇప్పుడు మనం వచ్చి గడిబెట్ చేసాం అనుకోండి మీరు ఎవరినైనా అటాక్ చేసింది అది ఇంకా చాలా డ్యామేజ్ కదా ఇప్పుడు మనం ఏంటంటే ఇంకా సేఫ్టీలో ఉన్నాం మనం ఎందుకంటే వచ్చి లోపల ఓపెన్ గా ఐసోలేటెడ్ ప్లేస్ లో ఉంది కాబట్టి దాన్ని ఎక్కువ డిస్టర్బ్ చేయొద్దు అందుకని అనేది ఏంటంటే పబ్లిక్ ఎక్కువ ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఉన్నారు వాళ్ళు పట్టుకునే వాళ్ళు కాదు డెఫినెట్ గా అది మనకు ట్రాంక్లైజ్ మన క్యాచ్ ఇస్తాము చెప్తాం అప్పటి వరకు ఇందులో ఉందని మేము సస్పెక్ట్ చేస్తున్నాం చూసారు కూడా ఎందుకంటే అక్కడ నుంచి పద్మార్స్ కూడా చూసినాం డౌన్ ఇందులోకే వచ్చినట్టు అని చెప్తాం ఇందులో ఫారెస్ట్ ఏరియా లాగా కాబట్టి పక్కన రైల్వే ట్రాక్ ఉంది ఆ పక్క నుంచి అటు నుంచి కూడా వెళ్ళారు కానీ వెళితే మనకి బయటకు వెళ్తే డెఫినెట్ గా మనకు తెలుస్తున్నాం ఎందుకంటే పబ్లిక్ చూస్తారు కదా మనకి అలర్ట్ చేస్తారు కాబట్టి మ్యాక్సిమం 99% ఇందులోనే ఉండదు కాబట్టి మనం ట్రేస్ అవుట్ చేస్తున్నాం చాలా జాగ్రత్తగా దానికి ఏంటంటే ఇప్పుడు ట్రాప్ ట్రాప్ కేజెస్ కూడా తెప్పిస్తున్నాం కెమెరాలు తెప్పిస్తున్నాం ట్రాప్ కెమెరాస్ కూడా డ్రోన్ కెమెరా తెప్పిస్తున్నాం అన్ని రకాలుగా చూస్తుంది మనకి ఎందుకంటే అది సేఫ్టీ ప్లేస్ లో ఉంది మనం అనవసరం దాన్ని డిస్టర్బ్ చేసి బయటకు తెచ్చామనుకోండి పబ్లిక్ మీద పడి గొంతరగొనం చీకటి పడుతుంట పట్టుకోకపోయినా డైవర్ట్ అవుతుంది మనం కేజెస్ పెడుతున్నాం చీకటి పట్ట